నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దామర్మడకు చెందిన 130 మందిని కాపాడిన కోడూరు పాతపల్లికి చెందిన మత్స్యకారులను ఎఫ్డీఓ సంజయ్ స్టీఫెన్ అభినందించారు. ఈ సందర్భంగా తోటపల్లి గూడూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో మత్స్యకారులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమలత, ఎంఆర్ఓ శ్యామలమ్మ, నరసింహం, వీరరాఘవయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెన్నా నది ఉగ్ర రూపం దాల్చడంతో దామర్బడుగు అతలాకుతలమైంది. గ్రామంలో చేరిన వరద నీటితో చాలా మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో కోడూరు పాతపాల మత్స్యకారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడే పనిలో పడ్డారు. గల్లంతవుతున్న పలువురిని బోటు సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఈ సహాయానికి పూనుకున్న 10 మంది మత్స్యకారులను అధికారులు అభినందించారు. అనంతరం ఎఫ్డీఓ సంజయ్ స్టీఫెన్ మాట్లాడుతూ జిల్లాలో వరదల సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడిన కోడూరు పాతపాలెం మత్స్యకారులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమలత, ఎంఆర్ఓ శ్యామలమ్మ, కోడూరు పంచాయతీ సొసైటీ ప్రెసిడెంట్ గోవింద్, కోడూరు పాతపాలెం పెద్దకాపు నరసింహం, వీరరాఘవయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.